అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన నర్సాపేట అసెంబ్లీ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా మరి 10 రోజుల క్రితం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బహిరంగ సవాల్ను స్వీకరించి, మేమందరం కూడా ప్రతి సవాల్గా వారు చేసే అవినీతి మీద కానీ, వారు చేసే దుర్మార్గాల మీద కానీ, అదే వారు సంపాదించిన అక్రమ ఆస్తుల మీద కానీ మేము బహిరంగ చర్చకు రెడీ అని మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా మేము ముందుకు వచ్చాము. మరి దానికి వేదికగా ఇవాళ ఉగాది రోజు త్రికోటేశ్వర స్వామి గుడి ముందు మేము ప్రమాణం చేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మీరు అవినీతి చేశారని మేము ప్రమాణం చేస్తాము, మీరు అవినీతి చేయలేదు ప్రమాణం చేయమని మేము కోరటం జరిగింది. మరి దీని మీద ఎమ్మెల్యే గారు ఇవాళ అందుబాటులో లేకపోవటం, మేము మాత్రం నర్సాపేట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ సవాల్ని గర్వంగా తీసుకొని, ఏవైతే అవినీతి ఉందో, ఎక్కడైతే రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారో వీటి మీద ఆధారాలు ఉన్నాయి, అదేవిధంగా ఎక్కడైతే గుట్కా అక్రమంగా రవాణా చేస్తారో వాటి మీద ఆధారాలు ఉన్నాయి, అదేవిధంగా గంజాయి అనేది నర్సాపేట పట్టణం మొత్తం కూడా విపరీతంగా అమ్ముతున్నారు, వీటి మీద ఆధారాలు ఉన్నాయి, అదేవిధంగా అక్రమంగా తెలంగాణ మధ్యం అమ్ముతున్నారు, వీటి మీద కూడా ఆధారాలు ఉన్నాయి, అదేవిధంగా ఇవాళ చూస్తే మట్టి ఇసుక వీటి మీద కూడా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే కోటప్పండ దగ్గర విపరీతంగా గ్రావెల్ మాఫియా మట్టి మాఫియా జరుగుతుంది, అదేవిధంగా ములకలూరు దగ్గర కూడా మరి మసీదు మాన్యంలో కూడా 14 ఎకరాల్లో మట్టి దోవుకోవడం జరిగింది, అదేవిధంగా గురవాయపాల నుంచి కొండ దగ్గరికి వెళ్ళే దారిలో కూడా విపరీతంగా మట్టిని దోవుకుంటారు. 1000 ట్రక్కులు ప్రతి ట్రక్కుకు 1500 రూపాయల ఆదాయం మరి ఎమ్మెల్యే గారికి చెందుతుంది. అదేవిధంగా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము, మున్సిపాలిటీలో వచ్చే ఆదాయం దాదాపు 7 నుంచి 9 కోట్లు మరి ఎటు పోతుందో ఎవరికి తెలియని పరిస్థితి, మరి వీటి మీద సమాధానం చెప్పలేక మరి దాదాపు 4 కమిషనర్లు ఇక్కడ నుంచి మారడం జరిగింది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే యొక్క మరి ప్రజలను తట్టుకోలేక ఈ కమిషన్లు మొత్తం కూడా మారిపోతున్నారు. అదేవిధంగా ఇవాళ మీరు చూస్తుంటే హత్యలు మరొకట్ల ఇబ్రహీం అనే అతని దారుణంగా హత్య చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా మీ వైసీపీ అనుచరులు కాదా, నీ అనుచరులు కాదా? అదేవిధంగా ఆవాల బాలకురెడ్డి బాబాని హత్య చేసినప్పుడు అక్కడ దొరికిన గన్ అనేది రివాల్వర్ మీ వైసీపీ అనుచరులు ఇచ్చిన గన్ కాదా? ఇవన్నీ కూడా నిజంగా మీరు సరంగానే ఎటువంటి దారుణాలు జరిగినాయి? మరి ఎన్టీఆర్ స్టేడియం డాక్టర్ కోడలి సుప్రసాద్ గారి స్టేడియంని నేమ్ ప్లేట్ పగలగొట్టడం జరిగింది, టౌన్ హాల్ నేమ్ ప్లేట్ పగలగొట్టారు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ వేబ్రిడ్జ్ని డాక్టర్ కోడలి సుప్రసాద్ గారి నేమ్ ప్లేట్ దాన్ని కూడా పగలగొట్టడం జరిగింది. మరి నిజంగా ఎన్ని అవసరమో చెప్పండి. ఒక ప్రభుత్వం మారినప్పుడల్లా ఎవరైతే శిలాఫలకాలు వేస్తారో వాటిని పగలగొట్టడం న్యాయమా అని మేము ప్రశ్నిస్తున్నాము. మరి అదేవిధంగా మీరు చేసే ప్రతి అక్రమానికి, ప్రతి లావాదేవీకి, అక్రమ ఆస్తులకి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము మీరు నిజంగా ధైర్యంగా దమ్ముంటే ముందుకు రండి, మేము వాటిని బయట పెడతాము. తప్పనిసరిగా మీడియా వాళ్ళకు కూడా ఇచ్చి వేటిలో అవినీతి ఉందో వీటిని విచారణ చేయమని మన ఎస్పీ గారిని కూడా కలెక్టర్ గారు కోరడం జరిగింది. మరి ఎస్పీ గారు కలెక్టర్ గారు ఈ జిల్లాకి పెద్దలు కాబట్టి వాళ్లే నిర్ణయం కమిటీ లాగా వేసి వాళ్లే విచారణ చేయమని మేము కోరడం జరిగింది. కోటప్పకొండకి ఇప్పుడు ఉగాది పూజ అయిన తర్వాత మేమందరం కూడా కోటప్పకొండ బయలుదేరి దేవుడి ముందు ఏదైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలు మొత్తం కూడా దేవుడి ముందు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి పోలీసు వారు కూడా మాకు అనుమతి ఇవ్వాలి, దాన్ని మేము ఎస్పీ గారిని కోరటం జరిగింది. ఆల్రెడీ మీరు పోలీసు వాళ్ళు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశామని చెప్తున్నారు. హౌస్ అరెస్ట్ చేశారు, మా నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చిన తర్వాత ఉగాది పండుగ అయిన తర్వాత ఈ కార్యక్రమం మేము సన్నద్ధం అవుతామని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా కార్యకర్తల నాయకులు కొంతమంది కోటప్పకొండకి ఆల్రెడీ వెళ్ళారు, ఎక్కడైతే ఆధారాలు వీటన్నిటి కూడా దేవుడి ముందు పెట్టి వాళ్ళు వస్తారు, అక్కడ వాళ్ళు కూడా ప్రమాణం చేసి వస్తారు.